బ్యాక్ టు న్యూస్. ఏపీ సీఎం జగన్ ఇవాళ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో విజ్ఞాన్ భవన్లో అమిత్ షా అధ్యక్షతన జరిగే వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు జగన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి లైవ్లో జాయిన్ అవుతున్నారు. గోపి, ఈరోజు ఏపీ సీఎం జగన్ స్కెడ్యూల్ ఏంటి? అలాగే ఎవరెవరిని కలవబోతున్నారు? అలాగే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు వామపక్ష తీవ్రవాద సమస్యపైన జరిగే సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ సమీక్షా సమావేశం విజ్ఞాన్ భవన్ వేదికగా జరగబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఏపీతో పాటుగా తెలంగాణ, అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, అలాగే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ విధంగా 7 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అలాగే డీజీపీలు, ఉన్నతాధికారులు కూడా హాజరు కాబోతున్నారు. సో ఈ సమీక్షా సమావేశంలోనే సాయంత్రం వరకు కూడా ఏపీ సీఎం జగన్ ఉండబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది కొంత కట్టడిలో ఉన్న పరిస్థితి. సో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, అలాగే కేంద్రం నుంచి ఆర్థిక సహకారం, ఈ అంశాలతో పాటుగా ముఖ్యంగా విశాఖని రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఈ సమీక్షా సమావేశంలో జగన్ ఏమన్నా లేవనెత్తుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. సో రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కేంద్రానికి వివరించబోతున్నారు. గడిచిన 9 ఏళ్లుగా ఈ వామపక్ష ప్రభావాన్ని, తీవ్రవాదాన్ని తగ్గించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్రాలకి సహకారం అందించడం, పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడం, అత్యాధునిక సదుపాయాలను వాళ్ళకి కల్పించడం, మౌలిక వసతులు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ని ఆయా ప్రాంతాల్లో ఈ వామపక్ష తీవ్రవాదం ఉన్న ప్రభావిత ప్రాంతాల్లో మెరుగుపరచడం వల్ల వాటన్నింటినీ సమూలంగా ముఖ్యంగా తొలగించవచ్చన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తుంది. సో ఈ అంశాలపైన ప్రధానంగా ఇప్పటివరకు ఈ వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, జరగాల్సిన అభివృద్ధికి సంబంధించి కూడా భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోబోతున్నారు. సో ఇది ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటుగా విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలు ఇంకా నెరవేరలేదు. 9.5 ఏళ్ల కాలం ముగిసిపోతుంది. 10 ఏళ్ల వరకు కాల పరిమితి ఉంది ఈ చట్టానికి సంబంధించి. సో ఇటీవలే ముఖ్యంగా ఈ కృష్ణా డిస్ప్యూట్స్ కు సంబంధించి కూడా నూతనంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి సో ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాలన్నీ కూడా త్వరగా నెరవేర్చాలని చెప్పి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కానీ, ప్రత్యేక హోదా అంశాలు, ఇవన్నీ కూడా రొటీన్ గా ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా సరే ఇటు ప్రధాని, హోంమంత్రి వద్ద జగన్ ప్రస్తావిస్తుంటారు. అయితే ప్రధాని అపాయింట్మెంట్ కు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ రాత్రికి ముఖ్యంగా ప్రధాని ఏమైనా కలుస్తారా, అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందా అనేది కూడా ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే నిన్న, ఈ రోజు మాత్రమే జగన్ షెడ్యూల్. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కలిశారు. ఈ రోజు ప్రధాని అపాయింట్మెంట్ మినహా ముఖ్యంగా అమిత్ షా అపాయింట్మెంట్ అయితే ఖరారైనట్లుగా తెలుస్తోంది. సో చూడాలి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అలాగే పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి వరుసగా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నారు.